దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనందరికీ మేలు పొందుకొనుచు దేవుని ద్వారా సమృద్ధిని అనుభవిస్తూ మెండైన దీవెనలు పొందుకుని తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటారు. ఎవరైతే జీవాధిపతి అయిన దేవుని దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారందరికీ ఆయన మెండైన దీవెనలు అనుగ్రహిస్తారు. మనము ఏ విషయాల్లో నమ్మకముగా ప్రవర్తించాలి? మొదటిగా కృతజ్ఞత చెల్లించి ఆయనను మహిమపరచు విషయములో దేవునికి నమ్మకముగా ఉండాలి. ఈరోజు మనము సజీవముగా ఉండి మనమేమై ఉన్నామో అందుకు గల కారణము ఆయన కృపే కదండి. మనము అనుభవించే సమస్తము ఆయన చూపించు దయవలనే కదండి. రెండవదిగా ఒప్పుకుని విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడూనూ తిరిగి చూడకుండా నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉండాలి. బెతెస్తా కోనేటి వద్ద యేసు ద్వారా స్వస్థపరచబడిన 38 సంవత్సరములు పక్షవాయువుతో బాధపడుచున్న రోగిని దేవాలయములో యేసు చూచినప్పుడు, ఇదిగో స్వస్థతను పొందితివి, మరెక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపము చేయకుము అని తనతో సెలవిచ్చారు. మూడవదిగా ఎడతెగకుండా ప్రార్థన చేయు విషయములో నమ్మకముగా ఉండాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా ప్రార్థించుట మానని దానియేలు వంటి ప్రార్థనా పరులుగా మనముండాలి. ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తుంది. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటే మిండైన దీవెనలు మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని మిండైన దీవెనలు పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.